సరే సరే ఒక ఇప్పుడు మీ వాటిలో అయిపోయినాయండి అది ఒకవేళ ముందే చెక్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షార్ట్ షార్ట్ కమింగ్స్ ఉంటుంది బీఫామ్ ఆ బీఫామ్ అయ్యేటువంటి ముందే చెప్పండి న్యూ అకౌంట్ కాదా దాన్ని ఎర్లీ ట్రాన్సాక్షన్స్ ఉండవు జనరల్ అన్నమాట జనరల్ అన్నమాట
తక్కువ ఉంటే ముందు చెప్పండి. ఐదు గంటల వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఒకవేళ 5 గంటల వరకు లోపల మున్సిపాలిటీలో ప్రెమిసెస్ లోపల ఎవరైనా ఉన్నట్టయితే వారిని కూడా మేము స్వీకరించిన ఫైనల్ ఎవరైతే ఉన్నారో వారి చివరి వరకు మేము స్వీకరించడం జరుగుతుంది. కానీ 5 గంటల లోపు మున్సిపాలిటీ లోపల ప్రెమిసెస్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి, తర్వాత రేపేమో స్క్రూటినీ చేస్తారు. తర్వాత స్క్రూటినీ తర్వాత ఎవరైనా అప్పీల్ ఎవరైనా రిజెక్ట్ అయినటువంటి అభ్యర్థి ఎవరైనా ఉంటే అప్పీలు ఆర్డీఓ దగ్గరికి అప్పీలు అథారిటీ అప్లేట్ అథారిటీగా నిర్ణయించడం జరిగింది. ఈ జగిత్యాల మున్సిపాలిటీ, ధర్మపురి, రాయకల్ 3 మున్సిపాలిటీలకు అప్లేట్ అథారిటీగా ఆర్డీఓ జగిత్యాల ఉన్నారు. ఎవరైనా వారి యొక్క అభ్యంతరాలు ఉన్నట్టయితే అప్పీలేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. వారు ఒకరోజు 12వ తారీఖు నాడు అప్పీలు స్వీకరించి 13వ తారీఖు నాడు డిస్పోజ్ చేస్తారు. 14th రోజు ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్ అనేటువంటిది తయారు చేయబడుతుంది. అదేవిధంగా సింబల్స్ కూడా అదే రోజు ఫైనల్ చేయబడుతుంది. సో అభ్యర్థులు, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే 14th రోజు ఖచ్చితంగా వారి యొక్క సింబల్ అలాట్మెంట్ రోజు అందరూ వచ్చి చూసుకొని వారి యొక్క సింబల్ను ఏ విధంగా ఉంటుందనేటువంటి చూసుకొని వారి యొక్క ప్రచారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఎన్నికల కమిషనర్ల సూచనల మేరకు 8, 9, 10 తారీఖులలో నామినేషన్లు స్వీకరించడం జరిగింది. మొత్తంగాను 48 వార్డులకు గాను మొదటి రోజు 29 నామినేషన్లు, రెండవ రోజు అయినటువంటి నిన్న 100 నామినేషన్లు, ఈరోజు సుమారుగా 300 వరకు నామినేషన్లు స్వీకరించడం జరిగింది. ఇంకొక అరగంటలో నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటి వరకు టోటల్గా సుమారుగా 430-440 వరకు నామినేషన్లు స్వీకరించడం జరిగింది. ఈ స్వీకరించిన నామినేషన్లను రేపు ఉదయం 11 గంటలకు స్క్రూటినీ చేస్తాము.
యాక్సెప్టెన్స్ రిజెక్ట్ అయ్యింది అనేది రేపు తెలుస్తుంది. ఎవరైనా రిజెక్ట్ అయిన వాళ్ళు నామినేషన్ అప్పీల్ చేసుకోవడానికి 12వ డేట్ నాడు అప్పీల్ చేసుకోవచ్చు. 12వ డేట్ నాడు అప్పీల్ చేసినటువంటి విషయాల్ని 13వ డేట్ నాడు అప్పీల్ డిస్పోజ్ చేస్తారు. డిస్పోజ్ చేసిన తర్వాత 14వ తేదీ నాడు ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళకి విత్డ్రా చేసుకోవాల్సిన అవకాశం ఉంది. 14వ తేదీ 3 గంటల వరకు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. 14వ తేదీ 3 గంటల తర్వాత అంటే 14వ తేదీ 5 సాయంత్రం 5 గంటలకు ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ లిస్టు మేము డిస్ప్లే చేస్తాము. ఈ నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన జగిత్యాల ప్రజలకు కృతజ్ఞతలు.